నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ జుమ్కాస్ చూపిస్తున్నాను. నేను కూడా పెట్టుకున్నవి జుమ్కాసే, కానీ యునిక్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి మన దగ్గర. మీకు బీట్ స్టైల్ ఎక్కువగా హైలైట్ అవ్వాలి జుమ్కాస్లో అనుకున్నా, పగడాలైనా ఏ ప్యాటర్న్ అయినా కానీ జుమ్కాస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. మీరు కూడా ఇలా కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా విజిట్ చేయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్ యూ. మీరు చూసుకోండి మీకు అడ్రస్ ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ చేశారంటే కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రైట్ నౌ నేనైతే జయంట్ యూ బ్రాంచ్లో ఉన్నాను, కలెక్షన్ అంతా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ బాగుంటుందండి, సో డూ విజిట్ ఆర్ స్టోర్స్. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో జుమ్కాస్ అన్నాను కదా, మనకి జుమ్కాస్ తెలిసిందే కదండి, హైట్ అనేది కొందరు హెవీగా కావాలి అనుకుంటారు, కొందరు తక్కువగా కావాలి అనుకుంటారు. ప్రతి దానికైతే నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా చూసి తీసుకోండి. పైన మనకి అమ్మవారు రూపం వచ్చేసింది, స్టడ్లో మనకి అమ్మవారు లీఫ్ షేప్లో అటు ఇటు రూబీ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ కనబడుతున్నాయి. కింద మనకి ఇలా పర్ల్స్ కూడా డాంగ్లర్ అవుతున్నాయి. ఇక్కడ మనకి పీకాక్, అటు ఇటు పీకాక్, మధ్యలో ఒక రూబీ కలర్డ్ స్టోన్. ఈ జుమ్కా చూస్తున్నారు కదా, ప్రతీది అమ్మవారి రూపం, అష్టలక్ష్ముల్లాగా అమ్మవారి కావింగ్ ఉంటుంది. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్, పర్ల్ బోల్స్ వచ్చేసి మధ్యలో కూడా గ్రీన్ బీడ్ లాగా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 37 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 31 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదైతే షార్ట్గా స్మాల్గా క్యూట్గా ఉందన్నమాట ప్యాటర్న్. పైన స్టడ్ అమ్మవారి రూపం, మంచి కళ్ళగా నవ్వు ముఖంతో అమ్మవారు. చుట్టూ మనకి మ్యాంగో లీవ్స్ వచ్చేసాయి, పైన అంతా రూబీ స్టోన్స్, మధ్యలో ఇలా ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్. డాంగ్లర్స్ పర్ల్స్ ఇచ్చారు మనకి, పైన స్టడ్కి ఇలా పర్ల్స్ డాంగ్ల్ అవుతున్నాయి. కింద మనకి జుమ్కా వచ్చింది చూసారా, అవంతా కూడా పీకాక్ ప్యాటర్న్, వాటి మధ్యలో రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసాయి. వీటి నుంచి డాంగ్లర్స్ పర్ల్స్లో తీసుకున్నాం, మధ్యలో ఏమో గ్రీన్ బీడ్ అన్నమాట, అది కూడా డ్రాప్ షేప్ లాగా చక్కగా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 26 grams, నెట్ వెయిట్ వచ్చేసి 21 grams పడుతుంది, బడ్జెట్లో అయిపోతుందండి. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కుందన్ లుక్తో వచ్చేసింది, కుందన్ నక్షి ప్యాటర్న్ జుమ్కాస్ అనమాట. పైన మనకి అమ్మవారి రూపం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అటు ఇటు పీకాక్స్, పైన మనకి కుందన్ ప్యాటర్న్తో డ్రాప్ షేప్, కింద కూడా మ్యాంగో లీఫ్ అంటే కుందన్స్తో వచ్చేసాయి. వాటి నుంచి 2 gold అంటే ఇలా గోల్డెన్ బాల్ అండ్ అలాగే పర్ల్ బాల్ ఇచ్చారు. కింద జుమ్కా చూడండి, షేప్ కంప్లీట్ యునిక్ షేప్, అంతా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్. కింద మ్యాంగోస్ అనమాట, అంతా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో. వాటి నుంచి డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి, మధ్యలో కూడా పర్ల్స్. గ్రాస్ వెయిట్ 41 grams, నెట్ వెయిట్ వచ్చేసి 34 grams పడుతుంది. ఇవి కిడ్స్కైనా కూడా బాగా సెట్ అవుతాయండి, చాలా బాగుంది ప్యాటర్న్ ట్రెడిషనల్గా అంటే వింటేజ్ లుక్ అనుకోండి. పైన మనకి అమ్మవారు, చుట్టూ మ్యాంగోస్, ఇక్కడ మాత్రం రూబీ స్టోన్, కింద 2 peacocks, మధ్యలో ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్. జుమ్కా చూస్తున్నారు కదా, అమ్మవారు మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసాయి, అటు ఇటు కూడా అమ్మవారి రూపం కార్వింగ్ అనమాట. కింద మనకి పర్ల్స్ అనేది నిండుగా ఇచ్చేసి మధ్యలో ఒక గ్రీన్ పంకిన్ స్టైల్ బీట్ ఇచ్చారు. స్మాల్ సైజ్, చూడ్డానికి క్యూట్గా పిల్లలకి పెట్టినా బాగా కనిపించేలా ఉంది. గ్రాస్ వెయిట్ 15 grams, నెట్ వెయిట్ వచ్చేసి 13 grams పడుతుంది. సో ఇది కూడా కుందన్ నక్షి ప్యాటర్న్. మనకి పైన స్టడ్ చూడండి, మధ్యలో పీకాక్, చుట్టూ మ్యాంగోస్, అంతా కూడా కుందన్స్, ఇలా రూబీ కలర్డ్ స్టోన్స్ అనమాట. కింద ఇక్కడ చాంద్లాగా ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేస్తే వాటిలో అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి, అటు ఇటు పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇలా ఒక స్టెప్ స్టడ్ అయిపోగానే నెక్స్ట్ స్టెప్లో మనకి పీకాక్స్ వచ్చేసాయి, ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్స్, మధ్యలో ఒక వైట్ కుందన్. కింద జుమ్కా చూడండి, కలర్ఫుల్ కుందన్స్తో వచ్చేసింది అనమాట. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ మనకి రూబీ బీడ్ వచ్చేసింది మధ్యలో. కొందరికి ఏంటంటే మనకి మధ్యలో కూడా పర్ల్ కావాలి లేదా గోల్డెన్ బాల్ కావాలి, అలా కూడా కస్టమైజేషన్ కావాలి అంటే 100% చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 32 grams, నెట్ వెయిట్ వచ్చేసి 27 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి మధ్యలో ఒక డ్రాప్ షేప్ ఇచ్చారు స్టడ్లో, అది కూడా సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్తో. చుట్టూ మ్యాంగోస్, మనకి రూబీస్ వచ్చేసాయి, ఇదంతా గోల్డెన్ కావింగ్. కింద ఒక ఫస్ట్ వచ్చేసి 2 peacocks, ఐ దగ్గర మాత్రం రెడ్ స్టోన్స్. ఇక్కడ జుమ్కా చూడండి, జుమ్కా అయితే సేమ్ ట్రయాంగిల్ షేప్ లాగా కంప్లీట్ కట్వర్క్ గోల్డెన్ కావింగ్తో. వాటి నుంచి డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్, మధ్యలో ఒక పర్ల్ బాల్ హ్యాంగ్ అయింది. మంచిగా ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి చక్కగా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 27 grams, నెట్ వెయిట్ వచ్చేసి 23 grams పడుతుంది. సో ఈ సింపుల్ జుమ్కాస్ చూస్తున్నారు కదా, పైన స్టడ్ ఫ్లవర్ షేప్తో వచ్చేసింది. ఇది ఫ్లవర్ అండి, చూస్తుంటే రూబీ స్టోన్ వచ్చింది, సీజెట్స్ వచ్చాయి, కింద అలా లీవ్స్ ఇచ్చారు. వాటి నుంచి జుమ్కా చూస్తున్నారు కదా, కంప్లీట్ సీజెట్స్, పైనేమో మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్స్. డాంగ్లర్స్లో కూడా రూబీ బీడ్స్ వచ్చాయి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, మధ్యలో ఒక గ్రీన్ బీడ్ అనమాట. సింపుల్గా క్లాసీగా ఉంది, తక్కువ బడ్జెట్, మన సేవింగ్లో మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చండి. గ్రాస్ వెయిట్ 14 grams, నెట్ వెయిట్ వచ్చేసి 11 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి
స్టడ్లో పీకాక్ ప్యాటర్న్, చుట్టూ లీవ్స్ లాగా వచ్చేసి రూబీ అండ్ ఎమరల్డ్ స్టోన్స్ వచ్చాయి. ఇది ఒకటి. సెకండ్ స్టెప్ చూడండి, టూ పీకాక్స్, మధ్యలో గ్రీన్ స్టోన్. థర్డ్ స్టెప్ ఏమో జుంకా అన్నమాట. జుంకాలో అంతా కూడా ఫ్లోరల్ అండ్ మ్యాంగోస్ విత్ రూబీ కలర్డ్ స్టోన్స్. డాంగ్లర్స్ మాత్రం రైస్ పర్ల్స్, మధ్యలో గ్రీన్ బీడ్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చేసాయి. చాలా బాగుందండి, త్రీ స్టెప్స్తో వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 28 grams, నెట్ వెయిట్ 24 grams. చాలా యాంటిక్ లుక్తో యునిక్గా ఉందన్నమాట ప్యాటర్న్. ఇది వన్ మోర్ అంటే స్మాల్ అండ్ క్యూట్ ప్యాటర్న్, పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది. పైన చూడండి డ్రాప్ షేప్, అంతా కట్వర్క్ స్టైల్లో రూబీ వచ్చేసింది, పైన ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్స్, అటు ఇటు పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. జుంకా కూడా వాటిపైన ఫస్ట్ గోల్డెన్ కావింగ్, కింద లైన్లో మనకి సీజర్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, ప్రతి ఒక్క పర్ల్ బాల్కి ఇలా గోల్డెన్ క్యాప్ చాలా నీట్గా తీసుకున్నాము. గ్రాస్ వెయిట్ 17 grams, నెట్ వెయిట్ వచ్చేసి 14 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదైతే చాలా స్వీట్గా ఉంది చూడ్డానికి. బికాస్ మీరు సైజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, నీట్గా చిన్న సైజ్ అనమాట. కంప్లీట్ పెద్ద జుంకాస్ ఏంటంటే మనం హెవీగా ఉన్న వాటికే పెట్టుకుంటాం, అలా కాకుండా ఇలాంటివి అయితే బెస్ట్. పైన స్టడ్ అయితే అమ్మవారి రూపం లీఫ్ షేప్లో వచ్చేసింది, చుట్టూ అంతా కూడా కావింగ్, పైన ఒక గ్రీన్ స్టోన్ వస్తే కింద టూ రూబీ కలర్డ్ స్టోన్స్ వచ్చాయి. సెకండ్ స్టెప్లో టూ పీకాక్స్ ఇచ్చారు విత్ ఎమరాల్డ్ కలర్ స్టోన్. కింద జుంకా చూస్తున్నారు కదా, అంతా కూడా లీవ్స్ వచ్చేసాయి అనమాట. వాటిలో మనకి రూబీ కలర్డ్ స్టోన్స్ కనబడుతున్నాయి. డాంగ్లర్స్ ఏమో మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ బీచ్లో తీసుకున్నాం. సో రెడ్ వైట్ గ్రీన్ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 12 grams, నెట్ వెయిట్ వచ్చేసి 10 grams పడుతుంది. సో ఇదైతే అద్దరిపోయిందండి ప్యాటర్న్. పైన మనకి అమ్మవారి రూపం, చుట్టూ ఇలా బాక్స్ లాగా గోపురం స్టైల్ అనమాట. పైన లీఫ్, అటు ఇటు లైన్స్ ఇచ్చేసి మ్యాంగోస్ ఇచ్చేసారు. కింద టూ మనకి ఇవంతా కూడా రూబీ స్టోన్స్. నెక్స్ట్ సెట్లో మనకి టూ పీకాక్స్ ఇచ్చారు. జుంకాలో అయితే కంప్లీట్గా లీఫ్ అండ్ అమ్మవారి రూపం, వాటిలో కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్యాటర్న్, అస్సలు మిస్ చేసుకోవద్దు. బడ్జెట్లో కూడా అయిపోతుందండి. గ్రాస్ వెయిట్ 19 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా హెవీగా కనబడుతుంది. పైన అమ్మవారి రూపం, బొట్టు దగ్గర మాత్రం రూబీ స్టోన్ ఇచ్చారు, మిగిలినంతా గోల్డెన్ కావింగే. కింద టూ మ్యాంగోస్ ఇచ్చేసి ఇక్కడ డ్రాప్ షేప్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే సీజర్స్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చాయి. వాటి నుంచి జుంకా చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ వచ్చింది. ఇక్కడ రూబీ కలర్ ఇస్తే ఇక్కడ ఎమరాల్డ్ కలర్, కింద అంతా కూడా మనకి మ్యాంగోస్తో కావింగ్ అనమాట. డాంగ్లర్స్ చూడండి, రష్యన్ ఎమరాల్డ్స్ వచ్చేసాయి అండ్ అలాగే పర్ల్స్ వచ్చాయి. మధ్యలో పంకిన్ షేప్ బీడ్ వచ్చేసింది కలర్ఫుల్గా. మనకి గ్రాస్ వెయిట్ 20 grams, నెట్ వెయిట్ 17 grams. మీకు నచ్చిన ప్యాటర్న్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసుకోండి, లాస్ట్లో ఫిల్టర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కుందన్ నక్షి ప్యాటర్న్. పైన అమ్మవారి రూపం, అటు ఇటు మనకి కుందన్స్ వచ్చేసాయి. కుందన్స్ ఇవ్వడంతో పాటు ఇలా పర్ల్స్ కూడా డాంగ్లర్ అవుతున్నాయి. కింద జుంకా చూడండి, పైన అంతా గోల్డెన్ కావింగ్, కింద ఇలా లీవ్స్ అండ్ మ్యాంగోస్ ఇచ్చారు కదా, వాటిలో మాత్రం కలర్ఫుల్గా కుందన్స్ వచ్చేసాయి, రెడ్ గ్రీన్ వైట్తో. డాంగ్లర్స్ మనకి ఫస్ట్ లైన్ అంతా పర్ల్స్, మధ్యలో గ్రీన్ పంకిన్ బీడ్. బాగుంది కదండి ప్యాటర్న్. సైజ్ కూడా మనకి కంఫర్టబుల్గా వేర్ చేసేలాగా పార్టీ వేర్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 29 grams, నెట్ వెయిట్ వచ్చేసి 24 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇవి అయితే అష్టలక్ష్ముల రూపం ప్యాటర్న్ అండి. పైన స్టడ్లో అమ్మవారి రూపమే, గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్. నెక్స్ట్ సెట్ ఏదైతే ఉందో మన నెక్స్ట్ స్టెప్లో, ఇక్కడ రూబీ స్టోన్, ఎమరాల్డ్స్ వచ్చాయి, టూ పీకాక్స్ వచ్చేసాయి. ఇప్పుడు జుంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే కట్వర్క్ లాగా, సెకండ్ లైన్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్ పైన అమ్మవారి రూపం, థర్డ్ లైన్లో మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చేసాయి. వాటి నుంచి డాంగ్లర్స్ మళ్ళీ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ లాగా వచ్చేసింది ప్యాటర్న్. నేను ఎక్కడ ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదండి. ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ అయితే 20 grams ఉంటుందండి, నెట్ వెయిట్ 16 grams పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, మధ్యలో లీఫ్ షేప్ ఇచ్చేసి అమ్మవారి రూపం కావింగ్, చుట్టూ మ్యాంగోస్, పైన ఒక మనకి రూబీ కలర్డ్ స్టోన్ వచ్చేసింది. సెకండ్ స్టెప్లో మనకి టూ పీకాక్స్ వచ్చాయి. పైన ఎలా అయితే రూబీ కలర్ వచ్చిందో మధ్యలో కూడా రూబీ కలర్ స్టోన్ అన్నమాట. కింద జుంకాలో చూడండి మ్యాంగోస్, ఇక్కడ ఎలా అయితే లీఫ్ షేప్ ఇచ్చారో అదే అమ్మవారి రూపము, అక్కడక్కడ రూబీ కలర్డ్ స్టోన్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. స్మాల్ సైజ్ జుంకాస్ క్యూట్గా కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ 11 grams, నెట్ వెయిట్ వచ్చేసి 10 grams పడుతుంది. చూసారు కదండి కలెక్షన్ ఎంత చక్కగా ఉన్నాయో. మీకు అంటే కొందరికి ఏంటంటే ఒక ప్యాటర్న్ నచ్చుతుంది కానీ మాకు ఇంత వెయిట్ కాకుండా కొంచెం తక్కువలో కావాలి, చిన్నగా అయినా పర్వాలేదు, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజేషన్ ఉంటుంది. కొందరికి ప్యాటర్న్ నచ్చుతుంది, ఇంకా హెవీగా కావాలి, బ్రైడల్ లుక్ కదా అలా అనుకుంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా 100% కస్టమైజ్ చేసుకోవచ్చు. సో సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.